మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఆశీస్సులు అందిస్తే మీకు అండగా ఉంటానని, మాటలు చెప్పే వ్యక్తిని కానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని మార్కాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా ప్రారంభించారు. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ మీదుగా సెవెన్ హిల్స్ హోటల్ వరకు సాగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఏపీఐఎస్సీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకుందామన్నారు. ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు. రెండు రోజుల తదుపరి అంటే 13వ తేదీ సోమవారం జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకు మార్కాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు అనేటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై ఒక్కొక్కరికి ఉండేటువంటి 2 ఓట్లు, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన, మరొకటి అన్నా రాంబాబు ఫ్యాన్ గుర్తుపైన వేసి వేయించి మా ఇద్దరిని ఆశీర్వదించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చేతులెత్తి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తాను.